हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्माइली सहर्ष। ఈ రోజు నేను హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేద్దామా। మరి హోమ్ మేడ్ సాంబార్ పౌడర్కి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు 3 స్పూన్స్, మిరియాలు 2 స్పూన్స్, మెంతులు 3 స్పూన్స్, జీలకర్ర 1 గ్లాస్, శనగపప్పు 1 కప్, ధనియాలు అండ్ కరివేపాకు। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులో ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఎండుమిరపకాయలు బాగా కొంచెం ఫ్రై అయ్యాక దాన్ని ఒక ప్లేట్ లో తీసుకోవాలి। ఇప్పుడు అందులోనే 1 కప్ ధనియాలు కూడా వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోండి। ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లో ఉంటూనే చేసుకోవాలి, హై లో అస్సలు పెట్టకూడదు। ఇది ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకుంటే మొత్తం అన్ని బాగా ఫ్రై అయ్యి మంచిగా ఉంటుంది, లేదంటే కొన్ని ఫ్రై అయ్యి కొన్ని మాడిపోతాయి, అందుకని చెప్పి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక దీన్ని కూడా ఆ ప్లేట్ లోకి, ఎండుమిరపకాయలు తీసుకున్న ప్లేట్ లోనే ఇది కూడా వేసుకోండి। ఇప్పుడు ఇందులో మిరియాలు వేసుకోండి, మిరియాలు కూడా కొంచెం లైట్ గా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి। ఇలా ఫ్రై లైట్ గా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి। ఇప్పుడు జీలకర్ర మిరియాలు కూడా రెండు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి। ఇప్పుడు దీన్ని ప్లేట్ లోకి తీసుకోండి। ఇప్పుడు మెంతులు వేసుకొని మెంతులు కూడా లైట్ గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి, మెంతులు కూడా బాగా ఫ్రై అవ్వాలి। చూడండి, మెంతులు కూడా బాగా ఫ్రై అయ్యాయి, సో దీన్ని కూడా ప్లేట్ లోకి తీసుకోండి। ఇప్పుడు శనగపప్పు వేసుకొని శనగపప్పు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, శనగపప్పు ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది, సో అలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి। శనగపప్పు ఫ్రై అవడానికి మినిమం 10 మినిట్స్ అయినా పడుతుంది। చూడండి, శనగపప్పు కూడా ఫ్రై అయిపోయింది కదా। ఇప్పుడు శనగపప్పును కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాము। ఇప్పుడు అదే పాన్లో కొంచెం కరివేపాకు కూడా వేసి కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా అన్నీ ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల సాంబార్ పౌడర్ అనేది ఎక్కువగా నిల్వ ఉంటుంది, పాడైపోకుండా ఉంటుంది। 1 ఇయర్ అయినా సాంబార్ పౌడర్ అలాగే ఫ్రెష్గా ఉంటుంది। ఈ కరివేపాకు ఫ్రై అయ్యే లోపల మనం ఈ సాంబార్ పౌడర్కి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా తీసుకోవాలి। ఇప్పుడు కరివేపాకు ఫ్రై అయిపోయింది కదా, దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకోండి। ఇప్పుడు ఇది అదే పాన్లో సాల్ట్ కూడా వేసి, సాల్ట్ ఫ్రై అవనవసరం లేదు, జస్ట్ కొంచెం వేడయ్యే వరకు లైట్గా అలా కలుపుతూ ఉండండి। సాల్ట్ కొంచెం వేడవుతే చాలు, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు। ఇప్పుడు సాల్ట్ కూడా ఫ్రై కొంచెం వేడైంది కదా, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ సాల్ట్ని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఈ మిశ్రమంని అంతా ఒకసారి బాగా కలుపుకొని మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి। కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ చేసుకుంటే సాంబార్ పౌడర్ రెడీ అయిపోతుంది। ఇలా ఇంట్లోనే సాంబార్ పౌడర్ తయారు చేసుకుంటే టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, సేమ్ హోటల్ స్టైల్లో సాంబార్ పౌడర్ ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది। ప్లస్ ఇందులో ఏమీ యూజ్ చేయకుండా అన్నీ హోమ్ మేడ్ చేసుకుంటే ఫ్రెష్గా కూడా ఉంటుంది। ఇలాగా మొత్తం అంతా మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి। తీసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి। అలా బాగా కలుపుకున్నాక దీన్ని కొంచెంసేపు ఒక 5 to 10 మినిట్స్ అలా బయట కొంచెంసేపు ఉంచేయాలి, నార్మల్ టెంపరేచర్కి వచ్చేసే వరకు। అప్పుడు నార్మల్ టెంపరేచర్స్కి వచ్చేసాక అప్పుడు దీన్ని ఒక సీసాలోకి వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ అయినా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది।
థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.